హాయ్, వెల్కమ్ టు తెలుగు సిటిజన్ ఛానల్. కరెంట్ అఫైర్స్ జాతీయం, అక్టోబర్ నెల 2018. సౌర కూటమి సమావేశంలో పాల్గొన్న మోదీ. న్యూఢిల్లీలో అక్టోబర్ 2 నిర్వహించిన ఈ సమావేశానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్తో పాటు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 2030 కల్లా భారత్ 40% శిలాజేత ఇంధనాలను ఉత్పత్తి చేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్ నినాదాన్ని ఇచ్చిన ప్రధాని సరిహద్దులు లేకుండా అన్ని దేశాలు సౌరశక్తితో అనుసంధానమయ్యేలా ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సో ఈ బిట్లో ఈ సౌర కూటమి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది ఇంపార్టెంటు, అట్లాగే నినాదం ఇంపార్టెంటు. ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్. ఫోర్బ్స్ జాబితాలో 12 భారత కంపెనీలు. ఈ జాబితాలో ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 31 స్థానంలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS 35 స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్ డిస్నీ నిలిచింది. సో ఫోర్బ్స్ లిస్టు కొద్దిగా ఇంపార్టెంటు. సో ఇందులో ఇన్ఫోసిస్ 31 ప్లస్, TCS 35 ప్లస్లో ఉన్నాయి. వ్యవసాయంలో పెరిగిన మహిళలు. 2015-16 సంవత్సరంలో చేపట్టిన వ్యవసాయ గణన వివరాలను కేంద్ర ప్రభుత్వం 1 అక్టోబర్ విడుదల చేసింది. 2010-11 12.79% మంది మహిళా రైతులు ఉండగా 2015-16 నాటికి 13.87% వారి సంఖ్య పెరిగింది. సో ఈ రిపోర్ట్ అనేది ఎప్పుడు వచ్చింది ఇంపార్టెంట్, 2015-17 సంవత్సరం రిపోర్ట్ ఇది. అట్లాగే అత్యధిక కమతాలు ఉత్తరప్రదేశ్లో ఉండగా తర్వాతి స్థానాల్లో బీహార్, మహారాష్ట్ర ఉన్నాయి. సాగు భూమి అత్యధికంగా రాజస్థాన్లో ఉండగా తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించిన సుష్మా స్వరాజ్. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సర్వసభ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సెప్టెంబర్ 28 ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని తన అధికారిక విధానంగా కొనసాగిస్తున్న పాకిస్తాన్ వైఖరిలో కొంచెం కూడా మార్పు రాలేదని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. సో ఆ సమావేశంలో ఆమె మెయిన్ దేని మీద ఫోకస్ చేసింది అనేది ఇంపార్టెంట్. అది ఉగ్రవాదాన్ని తన అధికారిక విధానంగా కొనసాగిస్తున్న పాకిస్తాన్ వైఖరిలో కొంచెం కూడా మార్పు లేదని ఆమె చెప్పారు. నెక్స్ట్, HRD సమావేశంలో పాల్గొన్న మోదీ. అకాడెమిక్ లీడర్షిప్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ రీసర్జెన్స్ పేరుతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 29 నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు చదువుతో పాటు సృజనాత్మకతకు సమప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. సో అతను దేని మీద పిలుపునిచ్చాడు అనేది ఇంపార్టెంట్. చదువుతో పాటు సృజనాత్మకత అవసరమని చెప్పాడు. తర్వాత, పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్ ప్రారంభం. పరాక్రమ్ పర్వ్ 2018 ఎగ్జిబిషన్ను రాజస్థాన్లోని జోధ్పూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28 ప్రారంభించారు. నియంత్రణ రేఖ ఆవల భారత సైన్యం నిర్వహించిన మెరుపు దాడుల 2వ వార్షికోత్సవ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. 2016 సెప్టెంబర్ 29 తేదీన నియంత్రణ రేఖ LOC సమీపంలోని 7 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. సో ఈ పరాక్రమ్ పర్వ్ ఎగ్జిబిషన్ 2018 అనేది దేనికోసం నిర్వహించారు, ఎల్ఓసి దగ్గర మన వాళ్ళు ఈ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి మెరుపు దాడులు, సర్జికల్ సైట్స్ అనే ఫేమస్గా అయింది కదా, దానికోసం నిర్వహించారు. సో ఈ పరాక్రమ్ పర్వ్ 2018 ఎక్కడ, ఎందుకోసం అనేది ఇంపార్టెంటు. నెక్స్ట్, టైమ్స్ హయ్యర్ వరల్డ్ ర్యాంకింగ్స్లో KIIT. టైమ్స్ హయ్యర్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2019 భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీకి తొలిసారి చోటు లభించింది. ప్రపంచంలోని 1001 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో సెప్టెంబర్ 26 విడుదలైన జాబితాలో తూర్పు భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక సెల్ఫ్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీగా KIIT నిలిచింది. ప్రొఫెసర్ అచ్యుత సమంత KIIT నెలకొల్పారు. సో ఈ KIIT అనేది ఇండియాలో వరల్డ్ లెవెల్లో మొదటి ప్లేస్లో నిలిచింది. ఇది ఎక్కడుందంటే భువనేశ్వర్లో. నెక్స్ట్, అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం. అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఋతుస్రావానికి కారణంగా చూపుతూ
ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26లకు విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు శబరిమల కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం 4:1 మెజారిటీతో సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించింది. జస్టిస్ మిశ్రాతో పాటు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎం కన్విల్కర్లు ఆలయంలోకి స్త్రీల ప్రవేశానికి అనుకూలంగా తీర్పు ఇవ్వగా మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా మాత్రం వారితో విభేదించారు. సో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అనేది ఎఫెక్టివ్ టాపిక్. ఏ రాజ్యాంగానికి విరుద్ధ ఆర్టికల్స్ ఇంపార్టెంట్, 25, 26 అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అట్లాగే వీళ్ళు మొత్తం 5 మందిలో 4 అనుకూలంగా తీర్పు ఇవ్వగా ఒక ఆమె వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆమె పేరు ఇంపార్టెంట్, జస్టిస్ ఇందు మల్హోత్రా. నెక్స్ట్, వివాహేతర సంబంధం నేరం కాదు సుప్రీంకోర్టు. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసింది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా నైతికంగా తప్పేనని, దీని కారణంగా చూపి వివాహ రద్దు లేదా విడాకులు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు వివరించింది. ఐపీసీ సెక్షన్ 497ను ప్రవాస భారతీయుడు జోసెఫ్ సైన్ సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా సభ్యులుగా గల ధర్మాసనం సెప్టెంబర్ 27న తీర్పును వెలువరించింది. సో వివాహేతర సంబంధం గురించి తెలిపే ఆర్టికల్ సెక్షన్ వచ్చేసి ఐపీసీ సెక్షన్ 497. అట్లాగే దీన్ని ఎవరు సుప్రీంకోర్టులో వేశారంటే జోసెఫ్ సైన్. నెక్స్ట్, మహిళల భద్రత కోసం వొడాఫోన్ సఖి. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా వొడాఫోన్ సఖి పేరుతో మొబైల్ ఆధారిత సేఫ్టీ సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు 10 అక్టోబర్ వొడాఫోన్ సఖీని ఆవిష్కరించారు. సఖీ సేవల కోసం 1800-123-100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వొడాఫోన్ సఖీ అనేది ఎవరు ప్రవేశపెట్టారు, దీన్ని ఎవరు ఆవిష్కరించారు అనేది ఇంపార్టెంట్. తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ శాశ్వత కేంద్రం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, ఒడిశా రాష్ట్రం బరంపురంలో భారత విజ్ఞాన విద్యా పరిశోధనా సంస్థ ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. చోటూరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ. హర్యానాలోని రోహ్తక్ జిల్లా గర్హి సంప్లాలో జాట్ నేత దీన్బంధు సర్ చోటూరామ్ 64 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధాని మోడీ 9 అక్టోబర్ ఆవిష్కరించారు. సో ఇతను ఎవరు, జాట్ నేత. నెక్స్ట్, ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో డెస్టినేషన్ ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018ని ప్రధాని మోడీ 7 అక్టోబర్ ప్రారంభించారు. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణలకు కేంద్ర ఎన్నికల సంఘం 6 అక్టోబర్ షెడ్యూల్ని విడుదల చేసింది. దేశంలోనే తొలి సొరంగ రైల్వే స్టేషన్. భారత్ చైనా సరిహద్దులో నిర్మించబోతున్న వ్యూహాత్మకంగా కీలకమైన బిలాస్పూర్ మనాలి లేహ్ రైల్వే మార్గంలో దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని కీలాగ్లో ఈ స్టేషన్ను నిర్మించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. దేశంలో సొరంగంలో మెట్రో స్టేషన్లు ఉన్నా సొరంగంలో తొలి రైల్వే స్టేషన్ మాత్రం ఇదే కానుంది. సో ఇండియా లెవెల్లో మొదటిది కాబట్టి కొద్ది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఇంపార్టెంట్. ప్రధానుల మ్యూజియంకు శంకుస్థాపన. దేశ రాజధాని న్యూఢిల్లీలోని తీన్మూర్తి ఎస్టేట్స్లో నిర్మించనున్న భారత ప్రధానమంత్రుల మ్యూజియం ఫర్ ప్రైమ్ మినిస్టర్స్కు కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, హర్దీప్ సింగ్ పూరి 15 అక్టోబర్ శంకుస్థాపన చేశారు. లైంగిక వేధింపులపై జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు. ఈ బృందానికి
హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం వహించనుండగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉంటారు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను ఈ బృందం సమీక్షిస్తుంది. 2020 నుంచి BS4 అమ్మకాలు బంద్. సుప్రీంకోర్టు దేశంలో 2020 April 1 నుంచి భారత్ స్టేజ్ 4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు October 24 ఆదేశించింది. అప్పటి నుంచి కేవలం BS6 వాహనాలు మాత్రమే అమ్మాలని ధర్మాసనం తీర్పునిచ్చింది. Euro 6 ప్రమాణాలతో సమానమైన BS4 వాహనాల ద్వారా కాలుష్య ఉద్గారాలు తక్కువ స్థాయిలో వెలువడతాయని తెలిపింది. శివపాల్ సింగ్ యాదవ్ కొత్త పార్టీ. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాద్ పార్టీ అసమ్మతిదారుడిగా పేరొందిన శివపాల్ సింగ్ యాదవ్ ప్రగతిశీల సమాజ్వాద్ పార్టీ లోహియా అనే కొత్త పార్టీని స్థాపించారు. సో ఇక్కడ పార్టీ పేరు ఇంపార్టెంట్, ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ లోహియా. దేశవ్యాప్తంగా అన్రిజర్వ్డ్ రైల్వే టికెట్ల కొనుగోలు. అన్రిజర్వ్డ్ రైల్వే టికెట్లను UTS అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనట్లు రైల్వే శాఖ October 23 ప్రకటించింది. ఈ యాప్ ద్వారా ప్లాట్ఫామ్ టికెట్లు, నెలవారీ పాసులను కూడా కొనుగోలు చేయవచ్చు. సో ఇక్కడ UTS అనేది ఓట్ ఇంపార్టెంట్, అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. హౌస్ కీపింగ్ స్టాఫ్గా సఫాయి వాళ్ళు. రైల్వే శాఖలో పనిచేసే సఫాయి వాళ్ళ పేరును హౌస్ కీపింగ్ స్టాఫ్గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ October 22 ఉత్తర్వులు జారీ చేసింది. బెంగళూరులో మెంటూ ఉద్యమం ప్రారంభం. మహిళలపై లైంగిక వేధింపుల నిరసన ఉద్యమం మీటూ తరహాలో మెంటూ ఉద్యమం కూడా ప్రారంభమైంది. 2017 ఒక లైంగిక వేధింపుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన మాజీ ఫ్రెంచ్ రాయబారి పాస్కల్ మాజూరీ సహా ఓ 15 కలిసి ఈ ఉద్యమాన్ని బెంగళూరులో October 21 ప్రారంభించారు. సో ఇక్కడ మీటూ ఉద్యమానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ఏదని అడుగుతారు, మెంటూ. అమృత్సర్లో ఘోర రైలు ప్రమాదంలో 61 మృతి. జోడా పాఠక్ అనే గ్రామ సమీపంలో ప్రజలు రైలు పట్టాలపై నిల్చొని దగ్గరలోని మైదానంలో జరుగుతున్న రావణ దహన కార్యక్రమాన్ని చూస్తుండగా జలంధర్ నుంచి అమృత్సర్ వస్తున్న రైలు పట్టాలపై ఉన్న ప్రజలను ఢీకొంటూ వేగంగా దూసుకెళ్ళింది. ఎర్రకోటలో శిలాఫలకం ఆవిష్కరణ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 75 పూర్తయిన సందర్భంగా October 21 ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఎగరవేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విపత్తు సమయంలో సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలు అందించే సిబ్బందికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఇకపై ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తామని ఈ సందర్భంగా మోడీ ప్రకటించారు. ఇక్కడ ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 75 పూర్తయిన సందర్భంగా ఈ శిలాఫలకాన్ని ఎర్రకోటలో ఏర్పాటు చేశారు అనేది ఇంపార్టెంట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఐక్యతా విగ్రహం పేరుతో నిర్మించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ October 31 ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తైన ఈ విగ్రహం ప్రపంచంలో ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది. గుజరాత్లోని నర్మదా జిల్లా కేవడియాలో నర్మదా నదిపై 2,989 కోట్ల రూపాయలతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2010 అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. బయోమెట్రిక్ విధానంలో ఈవీసా. పర్యాటకులకు బయోమెట్రిక్ విధానంలో ఈవీసా మంజూరు చేయబోతున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్లో భారతీయ సినిమాలపై నిషేధం. పాకిస్తాన్ టీవీ ఛానళ్లలో భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రసారంపై గతంలో ఉన్న నిషేధాన్ని October 27 ఆ దేశ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. పాకిస్తాన్ అధికారులు
ఆమోదించిన చిత్రాలు కార్యక్రమాలని ప్రసారం చేయాలని ఆదేశించింది. త్వరలో అతి పొడవైన రైలు రోడ్డు వంతెన ప్రారంభం. బోగిబీల్ బ్రిడ్జ్గా పిలిచే ఈ వంతెనను అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్నారు. 4.94 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన అస్సాంలోని దిబ్రూగఢ్ను అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ను కలుపుతుంది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభం. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018 న్యూఢిల్లీలో 25 అక్టోబర్ ప్రారంభమైంది. ఐఎంసీ ప్రారంభ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, భారత్ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పాల్గొన్నారు. సో థ్యాంక్ యూ అండి. తెలుగు సిటిజన్ ఛానల్లో ఈ వీడియోని చూసి ధన్యవాదాలు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.